నమస్తే రుద్రశంకరం కార్యక్రమానికి స్వాగతం రుద్రాక్షకు ఉన్న ఎన్నో అపారమైన శక్తి ప్రయోజనాల గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారా మీ పుట్టిన తేదీ ఆధారంగా ఎలాంటి రుద్రాక్షను ధరిస్తే మంచిది రుద్రాక్ష ప్రాముఖ్యత ప్రాశస్త్యాల గురించి తెలియజేయడానికి ప్రముఖ రుద్రాక్ష నిపుణులు వేదగణిత శాస్త్రవేత్త ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత ఇండో నేపాల్ రుద్రాక్ష ఆర్గనైజేషన్ డైరెక్టర్ డాక్టర్ పాండురంగారావు గారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే గురుగారు నమస్కారం అమ్మా ఓం నమః శివాయ గురుగారు ప్రతి వారం కూడా మనం ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టే ముందు మోటివేషన్ స్టోరీ అనేది చెప్తూ ఉంటారు ఈ రోజు ఏ స్టోరీతో వచ్చారు ఓ చిన్న కథ చెప్పుకొని కార్యక్రమంలోకి వెళ్దాం ఈ కథ అమెరికాకి సంబంధించింది ఈ దేశానికి సంబంధించింది కాదు కథ ఒక మంచి కథగా తీసుకుందాం అమెరికాలో అంటే ఫిబ్రవరి 24, 1955 శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో కాలిఫోర్నియా రాష్ట్రంలో అమెరికాలో ఒక స్టూడెంట్స్ ఇద్దరు పెళ్లి కాని స్టూడెంట్స్కి ఒక పిల్లోడు పుట్టాడు ఈ పిల్లోడిని వాళ్ళు ఇష్టపడక అంటే ఇద్దరికి పెళ్లి కాలేదు స్టూడెంట్స్ పెంచడం ఇష్టం లేక పిల్లలు లేని తండ్రికి ఒక తండ్రికి అమ్మేశారు $300 ఈ $300 కొనుక్కున్న ఈ తండ్రి పాపం అతి ప్రేమగా చూసుకుంటూ కష్టపడిందంతా పిల్లోడికే పెడుతూ ఆఖరిలో కాలేజీలో జాయిన్ చేసేటప్పుడు కూడా తనకున్నది మొత్తం తీసుకొచ్చి కాలేజీలో కట్టడం ఇలా చేసేవాడు సరే మన ఇది ఈ అబ్బాయికి ఏమో అసలు చదువు అంటుబట్టేది కాదు కాలేజీకి వెళితే వాళ్ళు చెప్పింది ఒక్క మొక్క అర్థమయ్యేది కాదు ఇక అర్థం కాని కాడికి నేను కాలేజీకి ఎందుకు వెళ్ళాలని కాలేజీ మానేశాడు కాలేజీ మానేసి మళ్ళీ ఇంటికి వస్తే నాన్న తిడతాడని చెప్పేసి ఆ కాలేజ్ చుట్టుపక్కల అక్కడక్కడే తిరగడం జాయిన్ అయ్యాడు అంతే క్లాసులకు వెళ్తే అటెండ్ అయితే ఏం అర్థం కావట్లేదు సరే ఇక మనకి ఎందుకు లేని డ్రాప్ అయిపోయి అక్కడక్కడ కాలేజ్ చుట్టుపక్కల తిరిగేవాడు తిరుగుతుండి అన్నం తినాలి మధ్యాహ్నం భోజనం ఇంటికి రావడానికి లేదు అలాగే ఇక చాలా దూరం అందుకనే అక్కడ టిన్స్ కోక్ టిన్స్ అవి ఇవి అక్కడ పారేసిన కోక్ టిన్స్ ఇవన్నీ ఏరుకొని అవన్నీ అమ్ముకొని మధ్యాహ్నం భోజనం చేశాడు పొద్దు నుంచి మధ్యాహ్నం వరకు కలెక్ట్ చేయడం ఆ కోక్ టిన్లు అమ్ముకోవడం అది అంటే కంటైనర్స్ ఉంటాయి కదా అవి అమ్ముకోవడం తినడం ఇలా జరిగిపోతుంది ఇలా జరిగిపోతుంటే కొంతకాలానికి ఒక వీడియో షాప్లో ఉద్యోగం దొరుకుద్ది ఉద్యోగం వచ్చిన తర్వాత వీడియో షాప్లో పనిచేస్తాడు పనిచేస్తే కొంచెం మిగిలిన డబ్బులతో ఒక చిన్న రూమ్ అద్దెకి తీసుకుంటాడు రూమ్ అద్దెకి తీసుకొని అందులో ఒక కంపెనీ స్టార్ట్ చేస్తాడు చిన్నది అదే యాపిల్ కంపెనీ ఇతనే స్టీవ్ జాబ్స్ సో ఎవరు ఊహించి ఉండరు ఇంత పెద్ద కంపెనీ ఆ రకంగా స్టార్ట్ అవుద్ది ఇతనితో ఒక కాలేజ్ డ్రాపరు అసలు ఏమాత్రం తెలివితేటలు లేకుండా ఆ రోజు పరిస్థితి అది అందరికీ ఇలాగ అవుద్ది అనుకుంటే పొరపాటు అందరూ ఇలాంటి వాళ్ళని చూసి మేము కూడా ఇలాగే అవుతామనుకుంటే పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టే సామర్థ్యం లేకపోతే అవకాశాలు రావు ఒకళ్ళిద్దరిని ఇదే కథ మనం ఎందుకు చెప్పుకున్నామంటే చాలామంది ఒకళ్ళిద్దరిని చూపించి ఇగో వాళ్ళకి అవ్వలేదా నాకెందుకు అవ్వదు వాళ్ళకి అవ్వలేదా నాకెందుకు అవ్వదు నేను అలాగవుతాను ఇవి వేద ఇవన్నీ ఇలా చెప్పేవాళ్ళందరూ కూడా మబ్బులో నీళ్లు చూసుకొని ముంతలో నీళ్లు వంపుకున్నట్టు ఉంటుంది చేతిలో ఉన్న అవకాశాలు వదిలేసుకొని లేని వాటి కోసం పాకులాడడం మంచిది కాదు ఏదో ఒకళ్ళిద్దరికి జరిగితే అందరికీ జరగదు తర్వాత కూడా అతని డెడికేషను ఒక ఇది మనకు అందులో కనిపిస్తుంది అంత సింపుల్గా ఏమి తను కూడా స్టీవ్ జాబ్స్ కూడా అంత సింపుల్గా ఏమి రాలేదు తను 2011 చనిపోయే వరకు కూడా చాలా కష్టపడ్డాడు సో అంత సింపుల్గా ఏది రాదు కాబట్టి ఊహల్లోంచి వాస్తవాలకి వస్తే మంచిది ఓకే అండి కాలర్ రెడీగా ఉన్నారు నాగమణి గారు నాగమణి గారు నమస్తే అండి నాగమణి గారు చెప్పండి అమ్మా ఓం నమః శివాయ్ ఏమిటమ్మా చెప్పండి అమ్మా డేట్ ఆఫ్ బర్త్ అమ్మాయి 93 అక్టోబర్ 4 4 అక్టోబర్ 1993 ఎంతమంది పిల్లలమ్మా మీకు నాకు ఇద్దరు అమ్మాయి అబ్బాయి బాబు పెద్దోడు అమ్మాయి చిన్నది అమ్మా సోమవారం పుట్టినట్టు ఈ అమ్మాయి తెలుసు కదా సోమవారం పుట్టినట్టు తెలుసు ఏం చేస్తుంది అమ్మా అమ్మాయి ఎంతమంది పిల్లలు ఫైనాన్స్ చేస్తుంది పెళ్లి కాలేదు ఇంకా ఇంకా పెళ్లి కాలేదు కొంచెం ఆలస్యమైంది అంతే పెద్ద ఇబ్బంది లేదు సంబంధాలు చూస్తున్నారమ్మా ఇది తదియ కృష్ణపక్షము బహుళ తదియ వృషభ రాశి అమ్మా ఈ అమ్మాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష ఒక నవముఖి ఇది అమ్మవారి స్వరూపం విజయాలు చేకూర్చి దోషాలు నివారించి రక్షణ కవచంగా ఉంటూ ఆరోగ్యానికి మంచిది ఈ ఒక్క రుద్రాక్ష ఆటంకాలు తొలగడానికి ఆరోగ్యానికి మంచిది 24/7 ఎప్పుడూ వేసుకోవచ్చు ఎలాంటి నియమాలు లేవు ఇప్పటి వరకు మీరు చేసిన ప్రయత్నాలు వచ్చిన ఫలితాలు చూశారు ఇది వేసిన తర్వాత కలిగిన మార్పు వచ్చిన ఫలితాలు మీరు ఆశ్చర్యపడే విధంగా ఉంటుందంటే అతిశయోక్తి కాదు ఒక్కటి అవకాశం ఉంటే వేసి చూడండి చాలా బాగుంటుంది ఆల్ ది బెస్ట్
ఓకే నెక్స్ట్ కాలర్ కళ్యాణ్ గారు కాల్ చేస్తున్నారండి నమస్తే అండి నమస్తే మేడం మాట్లాడండి అమ్మా ఓం నమః శివాయ ఓం నమః శివాయ సమ ఏంటమ్మా డేట్ ఆఫ్ బర్త్ 12/2/2003 సమ అంటే ఫిబ్రవరి 12 2003 12 తేదీ అంటే బుధవారం పుట్టినట్టు తెలుసు అనుకుంటాను ఆ తెలుసు స్వామి ఎవర్ది ఇది నాదే స్వామి ఇప్పుడు ఓకే స్వామి ఇది నవమి శుక్ల పక్షము శుద్ధ నవమి ఇది వేష్మ ఏకాదశి స్వామి దశమి గడియలు ఉన్నాయి గానీ ఏకాదశి రాలేదే అంటే పుట్టింది ఉదయం 10:10 కి స్వామి అంటే వృషభ రాశి పుట్టింది ఏకాదశి ఎలా ఉన్నాయి స్టడీస్ హలో కాల్ కట్టండి సరే ఒక్క ద్వాదశ ముఖి రుద్రాక్ష 12 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపం అంటే సూర్య స్వరూపము ఉన్నతమైన స్థితి కోసము అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము ఇది కుదరకపోతే ఏకముఖి అర్ధచంద్రాకారంలో ఉంటుంది అంటే 12 ముఖాలు డైరెక్ట్ సూర్య స్వరూపం అయితే ఏకముఖికి అధిపతి గ్రహం సూర్యుడు ఏది వీలైతే అది వేసుకోండి ఎలాంటి నియమాలు లేవు ఇది వచ్చిన తర్వాత అయితే ఖచ్చితంగా బాగుంటుంది ఆల్ ది బెస్ట్ రైట్ నెక్స్ట్ కలర్ నాగరాజ్ గారు కాల్ చేస్తున్నారు నమస్తే అండి శుక్రవారం పుట్టినట్టు తెలుసు అనుకుంటాను ఫ్రైడే ఎప్పుడండి ఎప్పుడు పాస్ అవుట్ అండి సార్ బీటెక్ అయిపోయి 6 మంత్స్ అయిపోయింది సార్ అది ఇయర్ అయిపోతుంది సార్ ఇది ఏకాదశి అండి శుద్ధ ఏకాదశి దశమి ఎండింగ్ లో ఏకాదశి గడియలు వస్తున్నాయి ఏకాదశి కింద తీసుకోండి ఇది మీనరాశి అబ్బాయికి మీరు రివర్స్ రుద్రాక్ష ఎస్ ద్వాదశముఖి కానీ అష్టముఖి కానీ 12 ముఖాలు సూర్యస్వరూపము ఉన్నతమైన స్థితి కోసము అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము అది కుదరకపోతే అష్టముఖి గణపతి స్వరూపము విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి ఈ రెండిట్లో ఏది వీలైతే అది ఒక్కటి వేయండి వేసిన తర్వాత మార్పు ఏమిటో మీరు చూస్తారు ఆహార నియమాలు ఏమీ లేవు అలాని ఏది పడితే అది వేయొద్దు దురదృష్టం ఏమిటంటే రుద్రాక్షంలో 199 నకిలీయే ఉంటాయి ఎలాంటి ప్రలోభాలకి లోను కాకుండా వేసే ఒక్కటైనా మంచిది వేస్తే ఒక లక్ష్యం కోసం వేసుకుంటాము ఆ లక్ష్యం సిద్ధించాలంటే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వద్దు మంచిది ఒక్కటైనా వేయండి ఆల్ ది బెస్ట్ రైట్ నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ గారు కాల్ చేస్తున్నారు నమస్తే అండి సార్ నమస్కారం అమ్మా మాట్లాడండి శ్రీనివాస్ గారు సార్ నమస్కారం సార్ ఓం నమః శివాయ ఎలా ఉన్నారు సంభోషం గారు సార్ మా కుమారుడి అది ముందు ఫోన్ చేశాను సార్ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా ఆ సార్ 18/10/2006 సార్ 18/10/2006 అవును సార్ బుధవారం నాడు బుధవారం నాడు సార్ ఎవరిదండి ఇది సార్ మా కుమారుని సార్ ఇది షష్ఠి కృష్ణ షష్ఠి శుక్లపక్షం ఇది ధనుస్ రాశి ఈ అబ్బాయికి మీరు రివర్స్ రుద్రాక్ష అష్టముఖి కానీ నవముఖి కానీ 9 ముఖాలు అమ్మవారి స్వరూపము విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది ఇది కుదరకపోతే అష్టముఖి గణపతి స్వరూపము విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి ఈ రెండింటిలో ఏదైనా ఒక్కటి వేసిన తర్వాత మార్పు అయితే స్పష్టంగా చూస్తారు ఆహార నియమాలు ఏమీ లేవు ఓకే అండి సార్ యూత్కి ఎలాంటి టాలెంట్ అవసరం అంటారు ఈ కాంపిటేటివ్ వరల్డ్లో సో వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉన్నా గుమ్మడికాయ అంత నాలెడ్జ్ ఉన్నా నేను ఖచ్చితంగా ఎప్పుడు ఏం చెప్తానంటే ఆవగింజంత లౌక్యం అవసరం నాలెడ్జ్ ఇప్పుడు కాంపిటేటివ్ వరల్డ్లో కేవలం ఒక నాలెడ్జ్ ఒక్కటే అంటే నాలెడ్జ్ అంటే ఎలా ఉండాలంటే మనకి ఇప్పుడు అమెరికాతో ఒక కథ చెప్పుకున్నాం స్టీవ్ జాబ్స్ది అలాగే ఎలన్ మస్క్ ఇక అక్కడ సంగతి ఇంకోటి చెప్పుకుంది వాళ్ళది చెప్పుకున్నాం కాబట్టి మస్క్ దగ్గరికి ఒక అమ్మాయి వచ్చి సార్ నేను రిజైన్ చేస్తున్నాను నా రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయండి అని చెప్పి అడిగింది
సరే యాక్సెప్ట్ చేయాలో లేదో తర్వాత చెప్తాను. ముందైతే నువ్వు వరల్డ్ టూర్కి వెళ్ళిరా. ఒక ఒక ప్రాజెక్ట్కి తన మేనేజర్ తన దాంట్లో సార్, నువ్వు వరల్డ్ ట్రిప్కి వెళ్ళిరా. ఈ వరల్డ్ ట్రిప్ మొత్తం నీ ఫ్యామిలీ ట్రిప్ అంతా నేనే స్పాన్సర్ చేస్తాను. నీకు ఒక మంత్ శాలరీ కూడా వస్తుంది. వరల్డ్ ట్రిప్ మొత్తం కూడా నేనే చూస్తాను. నువ్వు ముందు వెళ్ళిరా, వచ్చిన తర్వాత చూద్దాం వన్ మంత్ తర్వాత. అప్పుడు యాక్సెప్ట్ చేయాలో ఏం చేయాలో అని చెప్తాడు. సరే ఈ అమ్మాయి ఆ టికెట్స్ అన్ని తీసుకొని, ఫ్యామిలీ టికెట్స్ అన్ని తీసుకొని వరల్డ్ ట్రిప్కి వెళ్తుంది. చక్కగా వరల్డ్ అంతా ఎంజాయ్ చేసి వస్తుంది. వచ్చిన తర్వాత, సార్ నా రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేస్తారా ఏమిటి అని అడిగింది. అడిగితే ఏ సార్ యాక్సెప్ట్ చేస్తాను, సంతకం పెట్టేస్తున్నాను, నువ్వు రిలీజ్ అయిపోవచ్చు, అలాగే మంత్ శాలరీ కూడా వస్తే తీసుకొని వెళ్ళిపో అని చెప్పి అందరూ ఆశ్చర్యపోతారు. ఇదేమిటి, ఈ అమ్మాయి సింపుల్గా అడిగింది, రిజిగ్నేషన్ ఇచ్చేస్తున్నాను, నాకు యాక్సెప్ట్ చేస్తే వెళ్ళిపోతాను అంది. అప్పుడే ఇచ్చేస్తే అయిపోయేదానికి వరల్డ్ టూర్కి టికెట్లు ఇచ్చి మళ్ళీ వన్ మంత్ శాలరీ ఇచ్చి ఇదంతా దండక కదా. ఈ ఎస్ అన్నది ఏదో ఆ రోజు అంటే సరిపోతుంది కదా అని. కానీ ఎలన్ మస్క్ ఈ అమ్మాయి వచ్చిన తర్వాత ఎప్పుడైతే రిజిగ్నేషన్ అడిగిందో, బయటికి పంపించి ఏమాలో ఏం తెలుసుకున్నాడు, ఏం ఎంక్వైరీ చేశాడంటే, ఈమె ఒక ప్రాజెక్ట్కి హెడ్, ఈమె మానేస్తే ఆ ప్రాజెక్ట్ ఎంతవరకు డిస్టర్బ్ అవుద్ది, ఆ ప్రభావం ఈ అమ్మాయి ప్రభావం ఆ ప్రాజెక్ట్ మీద ఎంత పడుతుంది, ఈ అమ్మాయి ప్రభావం ఆ ప్రాజెక్ట్ మీద పడేటట్టు అయితే అవసరమైతే రెట్టింపు శాలరీ ఇచ్చన్న అమ్మాయిని అక్కడ ఆపొచ్చు. ఆ అమ్మాయి వల్ల తెలుసుకున్నది ఏంటంటే 1% కూడా డిస్టర్బ్ అవ్వట్లేదు, అంతకంటే టాలెంట్కి ఏమాత్రం తక్కువ లేని వాళ్ళు ఇంకా ఈ అమ్మాయి తర్వాత ఉన్నారు అని తను అర్థం నమ్మిన తర్వాత ఈ అమ్మాయిని సింపుల్గా రిలీజ్ చేసేసాడు, నువ్వు వెళ్ళిపోవచ్చు అని. అంటే తను వెళితే ఏమి డిస్టర్బ్ కాదు అని నమ్మిన తర్వాత పంపించేశాడు. ఈ విషయం, ఈ సంఘటన మనకి ఏం తెలియజేస్తుందంటే, రెండు విషయాలు స్పష్టంగా తెలియజేస్తుంది. నీకు అంటే టాలెంట్ గురించి అడిగావు కదా, టాలెంట్ అంటే ఎలాంటి టాలెంట్ ఉండాలి అంటే, ఒక సంస్థలో మనం పనిచేస్తే మనం వెళితే ఆ సంస్థ పనిచేయదేమో అన్నంత ఇదిగా మనం పనిచేయాలి. దాంట్లో నిమగ్నం అయిపోయి మనం లేకపోతే అవింగ్ అక్కడ ఆగిపోద్దానో, లేకపోతే మనం లేకపోతే కుదరదానో అనేట్టుగా అంత డెడికేటెడ్గా వర్క్ చేయాలి అని ఈ అమ్మాయి వైపు నుంచి చూస్తే అలా ఉండాలి. ఎలన్ మస్క్ వైపు నుంచి చూస్తే ఎలా ఉండాలి అంటే, అంటే ఎవరు లేకపోయినా ఈ సంస్థని నిర్వహించగలననే నమ్మకం, ఈ ఎవరు లేకపోయినా ఈ సంస్థను నేను ఆకుండా నిర్వహించగలననేటువంటి నమ్మకం యజమానికి ఉండాలి. యజమానికి అది ఉండాలి, చేసేవాళ్ళకి ఇది ఉండాలి. రెండూ అవసరమే, ఇద్దరికీ టాలెంట్ అవసరమే. ఇవాళ ఈ కాంపిటేటివ్ వరల్డ్లో కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. పూర్వం రోజుల్లాగా పిట్ట చూడు దాని కన్ను చూడు నీకేం కనబడుతుంది అంటే, అక్కడ 100 మంది ఆళ్ళు 5 గ్రీళ్ళు 105 గ్రే, ఇక్కడ కాంపిటీషన్ అలా కాదు, కొన్ని లక్షల మందిలో ఉంటుంది. కాబట్టి ఆ స్థాయిలోనే కాన్సన్ట్రేట్ చేయాలి, సామర్థ్యం కూడా అలాగే ప్రదర్శించాలి, అలా లేకపోతే వెనకబడిపోతాం. ఓకే సార్, కాల్ రెడీ ఉన్నారు. రాజు గారు కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్తే మేడం, మాట్లాడండి. హలో. హలో అండి. హలో సార్, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. చెప్పండి. హలో, డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? డేట్ ఆఫ్ బర్త్ 15/9/1980 సార్. 15 సెప్టెంబర్ 1980. అవును సార్. సోమవారం పుట్టిన తెలుసా అండి? మండే. తెలుసు సార్, సోమవారం మండే రోజు. ఏం చేస్తున్నారు? నేను ఆర్టీసీ కండక్టర్ సార్. కంఫర్ట్గా ఉందండి జాబ్? ఇది పంచమి షష్ఠి, సారీ షష్ఠి, శుక్లపక్షము శుద్ధ షష్ఠి, ఇది వృశ్చిక రాశి. పిల్లలు ఎంతమంది అండి? 3 సార్, ఇద్దరు పాపలు ఒక బాబు సార్. బాగా చదువుతున్నారా? చదువుతున్నారు సార్, బాగానే ఉన్నారు సార్. ఒక చిన్న కాంబినేషన్ అండి, ఒక 7 ముఖాలు 8 ముఖాలు ఏకముఖి. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శనిదోషములకి మంచిది, అష్టముఖి గణపతి స్వరూపము, విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా, ఈ మూడు కలిపి చిన్న రుద్రాక్ష మాలలో కానీ చైన్లో కానీ తాడులో కానీ, ఒకవేళ 3 కుదరకపోతే ఏదన్నా ఒక్కటి, 3 కుదిరితే మంచిది. ఆల్ ది బెస్ట్ అండి. రైట్, నెక్స్ట్ కాలర్ రవికిరణ్ గారు కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. హలో. హలో, నమస్తే మేడం, మాట్లాడండి గురువు గారు. రవికిరణ్ గారు, ఓం నమ శివాయ. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 14/14/14 7వ నెల 78 78 శుక్రవారం పుట్టినట్టు తెలుసా అండి? అవునండి, అవునండి. అలాగే ఇది దశమి శుక్లపక్షము శుద్ధ దశమి, ఇది వృశ్చిక రాశి, అనురాధ నక్షత్రము. మీరు వేసుకోవడానికి సప్తముఖి, దశముఖి, ఏకముఖి, 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము,
శనిదోషములకి మంచిది, దశముఖి విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తుదోషాలు పోవడానికి, ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా ఈ మూడు కలిపి కానీ మూడిట్లో ఏదైనా ఒకటి కానీ వేసుకున్న తర్వాత ఖచ్చితంగా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్ అండి. నెక్స్ట్ కాలర్ శివగణేష్ గారు కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. మేడం నమస్కారం. మేడం శివగణేష్ గారు, ఓం నమ శివాయ. మేడం వాళ్ళ సార్, వాళ్ళ ఫాదర్ని మాట్లాడుతున్నాను సార్. చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు శివగణేష్ గారు? అనంతపూర్ సార్, అనంతపూర్. ఎవరి కోసం? డేట్ ఆఫ్ బర్త్ ఎవరు? అమ్మాయా? అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? అబ్బాయి. అబ్బాయి సార్. అబ్బాయి. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 5/9/2001 సార్. బుధవారం పుట్టినట్టు తెలుసా అండి? అవును సార్. మీరేం చేస్తున్నారు? హలో, మీరేం చేస్తుంటారండి? అబ్బాయి నేను సార్. నేను మామూలుగా అది టెంట్ వర్క్ సార్. టెంట్ వర్క్. టెంట్ హౌస్. అబ్బాయి ఏం చేస్తున్నాడు? మ్యారేజ్ సార్. అబ్బాయి ఏం చేస్తున్నాడు? అబ్బాయి బీటెక్ థర్డ్ ఇయర్ చేస్తున్నాడు. ఇది విద్యా శుక్లపక్షము, శుద్ధ విద్య. ఇది మేషరాశి, అశ్విని నక్షత్రం. ఎలా ఉందండి అబ్బాయిని మరి మాస్టర్స్ కి పంపిస్తారా బయటికి గాని? పంపించండి. జాతకం కూడా బాగుంది. జాతకం కూడా అనుకూలంగా ఉంది. వాళ్ళ ప్రయత్నము, మీ ఆశీర్వచనము, ఈశ్వరానుగ్రహము, అన్నీ మంచిగా జరుగుతాయి. నా వంతు బాధ్యతగా జాతకాన్ని వేదగణితంతో అధ్యయనం చేయడం వల్ల జాతకంలో దోషాలుంటే నివారించబడతాయి. సో ఒక మంచి రుద్రాక్ష ఈ అబ్బాయికి ద్వాదశముఖి కానీ నవముఖి కానీ. ద్వాదశముఖి ద్వాదశ ఆదిత్య స్వరూపము అంటే 12 ముఖాలు. ఇది సూర్య స్వరూపము. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా, బ్రైట్ ఫ్యూచర్ కోసము. ఇది కుదరకపోతే నవముఖి అమ్మవారి స్వరూపం. రెండిట్లో ఏదైనా ఒక్కటి వేయండి చాలు. ఆల్ ది బెస్ట్ అండి. ఆహార నియమాలు ఏమీ లేవు. శుభం. నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ గారు కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీకోసమేనా? నాకోసం సార్. ఏం చేస్తున్నారు శ్రీనివాస్ గారు మీరు? మాకు వ్యవసాయం ఉన్నాయి, పొలాలు ఉన్నాయండి. ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? అది 25/7/1972 అండి. 1972 అండి. 25/7/1972. అవును సార్. మంగళవారం పుట్టినట్టు తెలుసా అండి? డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ అంటారా? ఆ రోజు పౌర్ణమి రోజు కూడా అండి, గుర్తు తెచ్చుకోండి. పౌర్ణమి అని చెప్పారా? ఆ రోజు పౌర్ణమి అండి. అలాగే ఇది మకర రాశి, ఉత్తరాషాఢ నక్షత్రము. మీరు వేసుకోవడానికి సప్తముఖి, దశముఖి, ఏకముఖి 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. దశముఖి విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, భూ సంబంధిత విషయాల్లో మెరుగైన ఫలితాలు రావడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా ఈ మూడు కలిపి కానీ మూడిట్లో ఏదైనా ఒకటి కానీ వేసిన తర్వాత ఖచ్చితంగా బాగుంటుంది. ఆహార నియమాలు ఏమీ లేవు. ఓకే గురుగారు, నార్మల్గా రుద్రాక్షకి ఎన్నో అపారమైన శక్తులు ఉన్నాయి అంటారు, అది ధరించడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి అని అంటారు, ఇది ఎలా సాధ్యం అంటారు? అంటే ఒక స్పిరిచువల్, ఒక ఆధ్యాత్మిక సంపద రుద్రాక్ష అనేది. స్వయంగా ఈశ్వరుడే రుద్రాక్షలో ఉంటాడు అని మన పురాణాలన్నీ, రుద్రాక్ష గ్రంథాలకు, రుద్రాక్షలకు సంబంధించిన గ్రంథాలన్నీ అంటే శివపురాణం, పద్మపురాణం, రుద్రాక్షకారణ్యమాచ్యం, స్కాంద పురాణం, లింగ పురాణం, వీటన్నిటిలో కూడా స్వయం ఈశ్వర స్వరూపము రుద్రాక్ష. రుద్రాక్షలో ఈశ్వరుడే ఉంటాడు. రుద్రాక్ష రూపంలో మన గుండెల మీద నడయాడుతూ ఉంటే వ్యతిరేక శక్తులు దరిదాపులకి రావు, మనం ఎక్కడున్న విజయాలు మన పక్కనే ఉంటాయి అని చెప్పేసి మనకి పురాణాలు తెలియజేస్తుంది. అందుకనే ఒక స్పిరిచువల్ ప్రాపర్టీ అది, ఉంటే ఖచ్చితంగా బాగుంటుంది. ఓకే, కాలర్ రెడీగా ఉన్నారని బజారీ గారు. నమస్తే అండి. నమస్తే మేడం. మాట్లాడండి గురువు గారితో. హలో. నమస్తే సార్. స్వామి గురుజీ. ఓం నమః శివాయ. ఎలా ఉన్నారు? బాగున్నాం సార్. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? బాగుంది సార్. పాప సార్, పాపలాడ. డేట్ ఆఫ్ బర్త్ 15/15 1/2001 సార్. 2001
పదహైదు ఒకటి 2001 సార్. అవును, సోమవారం పుట్టినట్టు తెలుసా అండి? అవును సార్. మీరు టీవీ వాల్యూమ్ తగ్గించుకోండి, ఫోన్ లో మాట్లాడండి, క్లియర్ గా ఉంటది, లేకపోతే కాల్ కట్ అయ్యే ఇబ్బంది ఉంటుంది. చెప్పండి సార్. అలాగే ఇది పంచమి కృష్ణపక్షము బహుళ పంచమి, ఇది సింహరాశి పూర్వ పాల్గొని నక్షత్రము. దీనికి వేయాల్సిన రుద్రాక్ష అష్టముఖి గణపతి స్వరూపము. ఆటంకాలు లేకుండా అవకాశం ఉంటే ఇది ఒక్కటి వేసి చూడండి, చాలా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్. ఆహార నియమాలు ఏమీ లేవు. నెక్స్ట్ కాలర్ కార్తిక్ గారు కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్కారం. కార్తిక్ గారు మాట్లాడండి గురువు గారు. కార్తిక్ గారు నమస్కారం. ఓం నమః శివాయ. కార్తిక్ డేట్ ఆఫ్ బర్త్ 13/7/1996. బుధవారం పుట్టినట్టు తెలుసు కదండి? బుధవారం అండి. ఇది పంచమి శుక్లపక్షము శుద్ధ పంచమి, ఇది సింహరాశి ఉత్తర పల్గొని నక్షత్రము. ఒకవేళ మధ్యాహ్నం 2:30 తర్వాత పుడితే అది కన్యారాశి. దీనికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్షలు ఒక 7 ముఖాలు 8 ముఖాలు ఏకముఖి. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. అష్టముఖి గణపతి స్వరూపము, విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి. సారీ, ఈ 3 కుదరకపోతే ఏదైనా ఒక్కటి, 3 కుదిరితే చాలా బాగుంటుంది. ఇవి ధరించక ముందు ఎలా ఉందో మీకు తెలుసు. ఇది వచ్చిన తర్వాత కలిగిన మార్పు ఏమిటో మీరు చూస్తారు. మన చుట్టూ ఎన్ని సంపదలు ఉన్నా ఏ సంపద ఏ మేరకు ఉపయోగపడుతుందో తెలియదు, కానీ ఈ సంపద వచ్చిన తర్వాత ఖచ్చితంగా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ కాలర్ ఏడుకొండల గారు కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్తే. గురువు గారితో మాట్లాడండి. హలో హలో, ఏడుకొండల గారు చెప్పండి, ఎలా ఉన్నారు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? మా బాధ్యత అండి. చెప్పండి. కృష్ణా జిల్లా బంటుమిల్లి. బంటుమిల్లి కృష్ణా జిల్లా. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఏప్రిల్ 30. ఎంతమంది పిల్లలండి మీకు? ముగ్గురండి. పుట్టింది ఆదివారం అని గుర్తుందా అండి? సండే. ఎంతమంది పిల్లలండి? ముగ్గురండి. ఆదివారము అమావాస్య కూడా. గుర్తొచ్చిందా? అమావాస్య అని గుర్తు, ఆదివారం అని తెలియదండి. అమావాస్య అలాగే ఆదివారం కూడా. ఇది మీనరాశి. దీనికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష దశముఖి రుద్రాక్ష. 10 ముఖాలు కలిగిన ఈ రుద్రాక్ష విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి జాతక పరంగా పెర్ఫెక్ట్ యాప్ట్ ఈ రుద్రాక్ష. ఇది ఒక్కటి వేసుకోవచ్చు, దీంతో ఏమైనా కలిపి కూడా వేసుకోవచ్చు. ఆహార నియమాలు ఏమీ లేవు. ఇది వచ్చిన తర్వాత చాలా మార్పులు అయితే మీరు చూస్తారు. శుభం. ఓకే, నెక్స్ట్ కలర్ బాబు నాయక్ గారు కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. చెప్పండి. 3/6/92. అంటే జూన్ 3. హలో సార్. 3/6 అంటే జూన్ 3. జూన్ 3 1992. 1992. బుధవారం పుట్టినట్టు గుర్తుందనుకుంటానండి, తెలుసా? అలాగే ఇది విధియా శుక్లపక్ష సారీ తదియ శుద్ధ తదియ అమావాస్య నుంచి 3వ రోజు. ఇది కర్కాటక రాశి. వేసుకోవాల్సిన రుద్రాక్ష ఏకాదశముఖి, ఏకాదశ రుద్రస్వరూపము. ఇది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకు అవకాశం లేనటువంటిది. ఈ ఒక్క రుద్రాక్ష వేసుకొని చూడండి అవకాశం ఉంటే. ఆహార నియమాలు ఏమీ లేవు.
ఇది వచ్చిన తర్వాత చాలా మార్పులు అయితే చూస్తారు. శుభం. గురుగారు క్యాంప్స్ వివరాలు తెలియజేయండి. నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉంటున్నాను. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. నాకు ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉండదు. జనరల్గా అంటే పక్క తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్ విజయవాడ గురువారం ఇంతకు ముందుకు వెళ్ళేవాడిని. ఇప్పుడు ఎప్పుడో చాలా రోజులైంది వెళ్ళి, అప్పుడప్పుడు వెళుతున్నాను. మళ్ళీ రేపు గురువారం నాడు వెళుతున్నాను విజయవాడ ఆఫీస్లో రేపు గురువారం ఉంటాను. నన్ను కలవాలనుకున్న వాళ్ళు ఒక్కొక్క పేరు మాత్రమే నమోదు చేయించండి. 2-3 అంటే సాధ్యం కాదు. కొన్ని గంటలే నేను అక్కడ ఉంటాను. చాలా రోజుల తర్వాత వస్తున్నాను. అలాగే నన్ను హైదరాబాద్లో డైరెక్ట్గా కలవాలనుకున్న వాళ్ళు ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే నాకు చూడడానికి అవకాశం ఉంటుంది. 2-3 సాధ్యం కాదు. మీరు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళైనా, అంటే నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఎలాంటి రికమెండేషన్ తీసుకోను, నేను ఉన్నప్పుడు వస్తే చూస్తాను, అది ఒక్కటే చూస్తాను. ఇక మీరు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళైనా ఆ ప్రాంతంలో ఈ కార్యాలయం ఉంటే అక్కడికి మీరు వెళితే ఒక స్పెషల్ స్క్రీన్ ముందు మిమ్మల్ని కూర్చోబెట్టి అటు మీరు ఇటు నేను 1-1 మనం మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. అంటే అది చెన్నై కావచ్చు, విశాఖపట్నం, బెంగళూరు, విజయవాడ, తిరుపతి, ఇలా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు నాతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఇక మా అమ్మాయి శ్రావణి తిను ప్రతి సోమవారం నాడు విశాఖపట్నం కార్యాలయంలో ఉంటుంది. అంటే హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళుతుంది, కొన్ని గంటలు అక్కడ ఉంటుంది. అలాగే తనకి కూడా మీరు 2-3, మేము ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉంటున్నాం, వ్యక్తిగత ప్రయోజనాలు కాదు, మీరు 2-3 డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే అక్కడ సాధ్యం కాదు. అంటే మీరు 2-3 పేర్లు నమోదు చేసి ఒకళ్ళు తెలియకుండా ఒకళ్ళు ఇలా చేస్తే కష్టమవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఒక పేరే నమోదు చేయించండి. 2-3 అంటే కష్టం. మనకి హైదరాబాద్ తర్వాత అంతటి పెద్ద నగరం విశాఖపట్నం, తను ఉండేది కొన్ని గంటలు మాత్రమే. అర్థం చేసుకొని సహకరించండి. రైట్, ఓకే సార్, థ్యాంక్ యూ. ఈరోజు కాలర్స్ అందరికీ కూడా చక్కటి పరిష్కార మార్గాలు చూపించారు. ఓం నమ శివాయ్. ఇది వాళ్ళ రుద్రశంకరం కార్యక్రమం.